దైవ మర్మములో సహోదరుడు భక్తి సింగ్ గారి యొక్క అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములో ఈ దినభాగము జూలై 19 చదువుచున్నాను. సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువార్తమానము ప్రకటించుచు, రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. యెషయా గ్రంథము 52:7. 26 సుందరములైన పాదములను కలిగిండుట ఎంత గొప్ప ఆధిక్యత! శరీరంలోని అవయములన్నింటిలో పాదములు సౌందర్యము లేనివై ఉన్నవి. అయితే మన స్నేహితులకును ఇరుగు పొరుగు వారికిని రక్షణ వర్తమానము అందించుచున్నప్పుడు సుందరమైన పాదములు మనము పొందగలము. ప్రతి విశ్వాసియు ప్రభునేసుక్రీస్తు యొక్క సాక్షి అయి ఉండవలెను. వాక్యోపదేశకుడుగాను బోధకుడుగాను ఉండుటకై తర్ఫీదును మనము పొందనవసరం లేదు. ఆయన సహాయంతో పలికిన కొద్ది మాటలే కొందరికి రక్షణను తేగలవు. నీకు సుందరమైన పాదములు ఉన్నవా? లేనట్లయితే నీకిమ్మని ప్రభువును అడుగుము. శ్రమలు, పరీక్షలు, కష్టములలోనున్న మన ఇరుగు పొరుగు వారికి జీవము గల సత్యవంతుడైన దేవుని వర్తమానమును ఇవ్వగలము. శ్రమలలో ఉన్నవారి కన్నీళ్లు ఎవరునూ తుడవలేరు. అయితే మనము వారి యొద్దకు వెళ్ళి ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, ఆయనే నీ కన్నీళ్లు తుడుచును. నీవు రోగిగా నుంటే ఆయన నిన్ను స్వస్థపరచును. నీవు కోరినది ఆయన నీకిచ్చి నిన్ను కాపాడును అని చెప్పవచ్చును. ఆ రీతిగా అనేకులు యేసుక్రీస్తు ప్రభువునకు పాదములుగా కాగలిగిరి. అక్కరగల ప్రజలందరికీ జీవం గల దేవుని యొక్క వర్తమానములు శక్తితో చెప్పవచ్చును. అట్లు చేయుటకు ఎక్కువ జ్ఞానము, తెలివి యొక్క అవసరత లేదు. మరి నీ సంగతేమి? నీవు వికారమైన పాదములు కలిగి ఉన్నావా, లేక సుందరమైన పాదములను కలిగి ఉన్నావా? నీ పాదముల విషయమై నీవు సిగ్గుపడుచున్నావా? రక్షణ వాక్యమును ఇతరులకు ప్రకటించుట ద్వారా నీ వికారమైన పాదములు సుందరముగా మార్చబడగలవు. ముగింపు మాటలు. నేటి దినవాక్యం ద్వారా ప్రభువు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.